హాయ్ ఫ్రెండ్స్ ఈసారి జీరా రైస్లోకి బగారన్నంలోకి ఈ స్టైల్ కాంబినేషన్ చికెన్ని వండండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లో ఎక్కువ వాటర్ పోయకుండా చాలా తక్కువ వాటర్తోనే ఈ స్టైల్లో కనుక కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు సో నేనైతే ఇక్కడ వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను అంతా కూడా బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మూడు నుంచి నాలుగు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఐదారు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక నాలుగైదు ఇలైచీలు నాలుగైదు లవంగాలు కొద్దిగా బండపువ్వు బగారాకుని వేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకోవడం వల్ల చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి నాలుగైదు ఇలైచీలు నాలుగైదు లవంగాలు చెక్క మిరియాలు అన్నీ కూడా దంచుకున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ అనేది క్రిస్పీగా అవుతుంది అప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆనియన్ క్రిస్పీగా అయిన తర్వాత చికెన్ ఇందులోకి వేసుకోవాలి లేదంటే ఆనియన్ అనేది ఉల్లిగడ్డ పచ్చిపచ్చిగా ఉండడం వల్ల రుచి సరిగా ఉండదు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కారం పొడి వన్ కేజీ చికెన్కి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ తింటే ఒక మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వాటర్ ఇప్పుడు యాడ్ చేయకుండా చికెన్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక పది నిమిషాల తర్వాత ఒక కప్పు వాటర్ మాత్రమే వేస్తున్నాను తర్వాత మూతను పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకొని మరో పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ మిర్చి అనేది మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కుడక పొడి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని అంతా కూడా కలిపేసుకొని దించేసుకోవడమే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్